ఏం పేరు అన్న? నా పేరు సైజల్ అన్న. సైజల్ ఎవరన్న మంది? కానీ అర్జాల్ బాయ్. నల్గొండ కాన్స్టెన్స్. నల్గొండ కాన్స్టెన్స్. ఏం చేస్తారన్న మీరు? వ్యవసాయం చేస్తాం. ఎన్ని ఎకరాలు ఉందన్న? మాకు 5 ఎకరాలు. ఇప్పుడు మనకి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి 10 ఏళ్ళు అయింది. కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చిండు మనకి ఫస్ట్ సారి ముఖ్యమంత్రి కావడానికి. డబుల్ బెడ్రూమ్లు అన్నాడు, కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు, నిరుద్యోగ అభివృద్ధి అన్నాడు. మా కాడ డబుల్ బెడ్రూమ్ ఊరికి రాలేదు, ఉద్యోగాలు ఊరికి రాలేదు, ఉద్యోగాల విషయాలు మాత్రం 100% ఫెయిల్ అయింది గవర్నమెంట్. గవర్నమెంట్ ఫెయిల్. ఓకే అన్న, ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారు కదా, మీ సాగుకి 24 గంటలు ఉచిత విద్యుత్, సాగు నీరు ఇస్తున్నా? లేదు సార్, పేరుకే 24 గంటలు, కానీ 24 గంటలు లేదు. వాస్తవాలు మాట్లాడాలి, బయటికి రావాలి, చూడాలి, కానీ లేవు. ఎన్ని గంటలు వస్తుంది? వస్తుంది ఇంచుమించు ఒక 8 గంటలు అట్లా వస్తుంది. రైతు బంధు ఇస్తున్నాం, రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్నా అంటున్నారు. రైతు బంధు ఇస్తే ఏం లాభం సార్? మాకు గిట్టుబాటు ధర ఇస్తే ఇప్పుడు క్వింటాల్ 500 బోనస్ ఇస్తామంటారు కాంగ్రెస్ గవర్నమెంట్. అట్లా ఇస్తే లాభం, కానీ మాకు ఎకరానికి 5,000 గట్ల ఇస్తే ఏం లాభం? మాకు పెట్టుబడికే సరిపోయి. ఓకే అన్న, ఇప్పుడు 30వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు తలపడుతున్నాయి. మీ నియోజకవర్గంలో కూడా ఏ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గెలుస్తారు సార్. కాంగ్రెస్? కాంగ్రెస్ 100% భారీ మేయర్తో గెలుస్తారు. భారీ మేయర్తో గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. శ్రీనివాసరావు సార్. ఎవరు మంది? లోకల్. లోకల్ ఇప్పుడు మనకి 30వ తారీఖు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీఆర్ఎస్ నుంచి కంచర్ల బాలరెడ్డి గారు, మీ బీజేపీ నుంచి గౌడ్ గారు మా పోటీ చేస్తారు. ఈ ముగ్గురులో ఎవరు గెలిచే అవకాశం? గతానికి ఇప్పటికి చూసుకుంటే మళ్ళీ 50-50 అనుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. కాకపోతే కొంత ఏమో రామరాజు గారు చూపిస్తారనే అభిప్రాయం కొంతమందికి ఉంది. పూర్తి నాడి అయితే ఎవరు చెప్పలేరు. ప్రస్తుతానికి అయితే ఉన్న పొజిషన్ అయితే అది. ప్రస్తుతానికి ఇప్పుడు హోరాహోరీగా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ రెబల్ వేశారు కాబట్టి కాంగ్రెస్ గెలిచే అవకాశాలు ఏమైనా ఎక్కువ ఉండదు? ఏది అదే కదా సార్ చెప్పాను, 20% రామరాజు గారు పోయేటట్టుంది. ఒక మిత్రపక్షాలు 5-10, ఇటు ఒక 30-30. ఏది కూడా పూర్తిగా 50% అనేది ఎవరు కూడా చెప్పలేని పొజిషన్ ప్రస్తుతానికి. చెప్పనా? ఏం పేరు? ప్రదీప్ రెడ్డి. ఏ ఊరన్న మంది? నల్గొండ. ఆర్జాలబాయ్. ఆర్జాలబాయ్ నల్గొండ కాన్స్టెన్స్. నల్గొండ. ఏం చేస్తావు బ్రదర్? నేను చదువుకుంటా. ఏం చదువుతున్నాను? డిగ్రీ అయిపోయింది. అయిపోయినా? ఇప్పుడు మనకు తెలంగాణ ప్రభుత్వం వచ్చి 10 ఏళ్ళు అయింది. అనేక హామీలు ఇచ్చి గెలిచింది కేసీఆర్. అవును. ఈ 10 ఏళ్లలో ఆయన పనితీరు అభివృద్ధి ఎలా ఉంది మీకు? నాకైతే ఏం నచ్చలేదు. ఏమున్నా ఇంకా జాబ్లు గీబులు అయితే ఏం లేవు. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ వస్తే జాబ్స్ విషయంలో వేస్తుంటుండ్రు కాబట్టి కాంగ్రెస్ ఓటేపు గెలిస్తే. ఇక్కడ మీ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పోటీ చేస్తున్నారు, గెలిచే అవకాశం ఉందా? పక్క ఫిక్స్. ఫిక్స్ గెలుస్తారు. పక్క భారీ మేడ గెలుస్తారు. గెలుస్తారు. ఓకే, థ్యాంక్ యూ.